ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మన ముందున్నారు ప్రముఖ డైటీషియన్ అబితా చిలుకూరి గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ జంక్ ఫుడ్స్ వల్ల, అలానే ఈ బయట ఫుడ్ వల్ల ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మన హెల్త్ మీద ఉంటుందో ఈరోజు ఎపిసోడ్లో క్లారిటీగా తెలుసుకుందాం. హలో అబిత గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అబిత గారు, మనం చూసుకున్నట్లయితే రీసెంట్ న్యూస్లో అట్లా ఈ ఫుడ్ మీద చాలా రైట్స్ అయినాయి, బయట ఫుడ్స్ మీద అన్హైజీన్ మెయింటైన్ చేస్తున్నారని, మంచి ఆయిల్స్ యూస్ చేయట్లేదని. సో వీటి వల్ల మన హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? సో ఇప్పుడు బయట మనం చూసినట్టయితే యూజువల్గా ఇప్పుడు బయట తిన్న వెంటనే చాలామంది దే ఫాల్ సిక్ అనమాట. వాళ్ళకి ఏమవుతుందంటే యూజువలీ ఫస్ట్ ఫీవర్ వచ్చేస్తుంది. ఫీవర్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ప్యాథోజన్ కానీ, ఒక బ్యాక్టీరియా కానీ, ఏదైనా బయట నుంచి ఒక సబ్స్టాన్స్ కానీ, ఒక ఏదైనా ఫారెన్ ఏజెంట్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది మల్టిప్లై అవుతున్నప్పుడు అది ఇన్ఫెక్షియస్ మనకి బాడీకి నెగిటివ్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తుంది అని మనకి తెలిస్తే మన బాడీకి, అప్పుడు మన బాడీ సెల్స్ ఏం చేస్తాయంటే దాన్ని లైక్ ఆ ఇన్ఫెక్షన్ని గ్రోత్ ఆపేయడానికి కోసం కానీ, ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ ఆపేయడం కోసం కానీ అవి మన బాడీ టెంపరేచర్ని రేజ్ చేసేస్తాయి అన్నమాట. దట్స్ నథింగ్ బట్ ఫీవర్. సో ఇట్లా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద ఫీవర్ అన్నమాట, అది మనం ఫీవర్ కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్స్ అవన్నీ వాడుతూ ఉంటాము, బట్ అది ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ స్టమక్లోకి ఇన్ఫెక్షన్ అదంతా ఎక్కువైపోయి లైక్ డయేరియా అవ్వడం కానీ, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, నాజియా ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈవెన్ కొన్ని కొంతమందికి ఏమవుతుందంటే ఎలర్జీస్ కూడా అవుతున్నాయి అది తినడం వల్ల, బయట ఫుడ్ తినడం వల్ల. అండ్ వాళ్ళు ఈవెన్ లైక్ హైజీన్ ప్రాక్టీసెస్ సరిగ్గా, పరిశుభ్రత మెయింటైన్ చేయరు. లైక్ ఇప్పుడు వాళ్ళు స్టోరేజెస్ కానీ, ఆ స్టోరేజ్ స్పేసెస్ కానీ అంత హైజీనిక్గా ఉండవన్నమాట. దాంట్లో పెస్ట్స్ ఉంటాయి, లైక్ కాక్రోచెస్ ఉంటాయి, లైక్ వార్మ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అండ్ వాళ్ళవి క్లీన్ కూడా సరిగ్గా లైక్ టైం ఉండకపోవడం వల్లనో దేనివల్లనో, అది క్లీనింగ్ కూడా సరిగ్గా అంత ప్రాపర్గా చేయకపోవడం వల్ల కొన్ని కొన్ని మన ఫుడ్లో ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాక్టీరియా, ప్రతి ఒక్క వర్మ్స్, ప్రతి ఒక్కటి మనము హీట్ చేసి చచ్చిపోతాయని ఉండవు. ఓకే, 90% 95% వరకు చచ్చిపోతాయి, బట్ స్టిల్ 5% అనేవి ఉంటాయి కదా. సో దట్ విల్ కాజ్ ఆల్ ద నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నమాట మనకి. ఎస్పెషల్లీ వెరీ కామన్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ కానీ, అక్యూట్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ కానీ ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈవెన్ మనకి వార్మ్స్ అనేవి ఎంత డేంజరస్ అంటే, పారాసైటిక్ వార్మ్స్, అవి ఫుడ్ త్రూగా మన బాడీలోకి ఎంటర్ అయిపోతాయి. ఆఫ్టర్ దట్ ది స్టార్ట్ లేయింగ్ ఎగ్స్ అండ్ ది స్టార్ట్ సెటిలింగ్ డౌన్ అనమాట మన బాడీలో. అది బ్రెయిన్లోకి వెళ్ళిపోయి సెటిల్ అవుతాయి, నర్వ్స్లో సెటిల్ అవుతాయి, అండ్ స్టమక్లో సెటిల్ అవుతాయి, కొన్ని ఇంటెస్టైన్లో సెటిల్ అవుతాయి. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కాజ్ అవుతూ ఉంటాయి. సో అందుకనే మనం బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. అభితి గారు, మనం చూసుకున్నట్లయితే లైక్ జ్యూసెస్లో కూడా మనం హెల్తీ జ్యూస్ అని తీసుకుంటూ ఉంటాం, బయట ప్యాక్డ్ జ్యూసెస్, దాంట్లో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు. అలానే వేరే ఫుడ్స్లో కూడా ఈ ప్రిజర్వేటివ్స్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అంటారు? సో బేసికలీ ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, హెల్త్ డ్రింక్స్ కానీ, ఇవన్నీ చాలా మనము హెల్త్ కాన్షియస్, మనం హెల్త్ అనుకుని చిన్నపిల్లలకు కూడా ఇచ్చేస్తూ ఉంటాం జనరల్గా. యా, యూజువలీ పీపుల్ డూ దాట్, హెల్త్ డ్రింక్స్, అది ఫ్రూట్ జ్యూసెస్ హెల్తీ కదా అని చెప్పి అవి ఇస్తూ ఉంటాము. కానీ దాంట్లో ఏమవుతుందంటే అవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట, ఎక్కువ ప్రాసెస్ చేస్తారు. అండ్ దాంట్లో ఏమవుతుంది అంటే మనకి విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి. వాళ్ళు దాన్ని ఎంత ఎన్హాన్స్ చేసినా, ఎంత ఎన్రిచ్ చేసినా కానీ అది హోల్సమ్ ఫుడ్ అనేది ఉండదన్నమాట. ఈవెన్ దాంట్లో ఇప్పుడు మనకి ఫైబర్ కూడా ఉండదు. సో అది మనకి మళ్ళీ చాలా ప్రాబ్లమాటిక్ అనమాట అది కన్జ్యూమ్ చేసినప్పుడు. అట్లా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఏమవుతుంది అంటే యూజువల్గా హై సాల్ట్ కానీ, హై షుగర్ కానీ, హై ఫ్యాట్ కానీ ఉంటుంది. సో ఆ కాన్సన్ట్రేట్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కాంపోనెంట్స్, కలరింగ్స్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ మనకి, అది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువైపోతుంది బాడీలో. అండ్ మన గట్ మైక్రోబయోటా ఏదైతే ఉంటుందో మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కాన్స్టిపేషన్ రావడం కానీ, ఈవెన్ మనకి హెడ్ఏక్స్, మైగ్రెయిన్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మన స్టమక్లో ఉన్న గట్ మైక్రోబయోటా డిస్టర్బ్ అయిపోవడం వల్ల. సో అట్లా కన్జ్యూమ్ చేసినప్పుడు ఇవన్నీ నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు దాంట్లో మనకి లైక్ మీరు చెప్పినట్టు ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్లీ. సో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ బెంజోయిక్ యాసిడ్స్ కానీ, అది నైట్రోసమైన్స్ కానీ, ఆర్ఎల్స్ మనకి ఇవి సల్ఫేట్ కంటైనింగ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవన్నీ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి స్కిన్ పైన ర్యాషెస్ కూడా వస్తుండే కొంతమందికి పడకుండా. అండ్ అది లాంగ్ టర్మ్లో మనం కన్జ్యూమ్ చేసినట్టయితే మనకి క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి,
లైక్ స్టమక్ క్యాన్సర్స్ అవన్నీ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి కదా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ కన్సంప్షన్స్ అన్నమాట. అవును, క్యాన్సర్ చాలా ఎక్కువ ఇన్స్టెన్స్లో వస్తుంది అనమాట ప్రిజర్వేటివ్స్ లాంగ్ రన్లో తీసుకుంటే, ఈ ఫుడ్ అవన్నీ డైలీ బేసిస్ పైన తీసుకున్నట్టు అయితే. అండ్ ఈవెన్ మనకి ఇప్పుడు లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు కూడా హెల్త్ బెనిఫిట్స్ కోసం మంచివి ఇవి తీసుకుంటూ ఉంటారు కదా. సో అవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇది లైక్ వాళ్ళు బేబీ గ్రోత్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు అనమాట, బ్రెయిన్ డెవలప్ కానీ ఓకే బేబీకి కూడా ఎఫెక్ట్స్ కానీ, యా బేబీకి ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా మిస్ క్యారేజెస్ అవన్నీ అయిపోతూ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ నాట్ టు టేక్, బెటర్ టు అవాయిడ్ ఆల్ ఆఫ్ దిస్. సో అట్లా చూసుకున్నట్లయితే ఇప్పుడు రెడీ టు మిక్స్ అని చాలా వింటూ ఉన్నాం, అంటే టైం లేకపోవడం వల్ల మనం తెచ్చేసుకుని 5 మినిట్స్లో అయిపోతుంది అని చెప్పి మనం యూస్ చేస్తూ ఉంటాం. సో వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అంటారు? ఇవి ఇన్స్టెంట్ మిక్సెస్, ఇన్స్టెంట్ లైక్ రెడీ టు మేక్ వాటిలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా మనకి. సో ఎవ్రీబడి ప్రిఫర్స్ టైం లేనప్పుడు అది చేసుకొని తినేయచ్చు అని. సో ఇప్పుడు అది రెడీ టు మేక్ ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్ ఆర్ ఎల్స్ మనకి ప్యాకేజ్ ఫుడ్స్ చూసినట్టయితే హై సోడియం కంటెంట్ అనేది ఉంటుంది దాంట్లో. అదంతా హై సోడియం కంటెంట్ మనకి మళ్ళీ కిడ్నీస్ పైన లోడ్ పడుతుంది అండ్ ఈవెన్ మనకి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ క్రియేట్ చేస్తుంది, మనకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవి తినడం వల్ల మనకి ఒబేసిటీ కానీ, ఓవర్వెయిట్ కానీ, డయాబెటీస్ కానీ, స్ట్రోక్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ అని. సో అభిత్ గారు, మనం చూసుకున్నట్లయితే ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది బయట ఫుడ్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, అంటే రెస్టారెంట్స్లో వాటిలో, అంటే టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు హెల్త్ మీద? ఇది టేస్టింగ్ సాల్ట్స్ కానీ మనకి ఇప్పుడు రాక్ సాల్ట్ అని వస్తుంది, ఇప్పుడు వేరే వేరే సాల్ట్స్ అన్నీ వాడుతున్నారు టేస్ట్ కోసం అని చెప్పి కదా. సో ఇవన్నీ మనకి మళ్ళీ సోడియం హై ఉంటుంది కదా వాటిలో, అండ్ దానికి అది నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి వాటికి. సో టేస్టింగ్ సాల్ట్స్ ఇవన్నీ తీసుకోవడం మంచిది కాదు. అండ్ ఇప్పుడు మనకి అది పింక్ సాల్ట్ కావచ్చు, అది బ్లాక్ సాల్ట్ కావచ్చు, రాక్ సాల్ట్లో ఇవన్నీ టైప్స్ అనమాట, పింక్ సాల్ట్ అండ్ బ్లాక్ సాల్ట్. సో దాంట్లో కూడా మనకి ఈక్వల్లీ ఎంత సోడియం కంటెంట్ ఉంటుంది అంటే వైట్ సాల్ట్లో ఉన్నంతే ఉంటుంది, లైక్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. సో దట్ ఇస్ నో నాట్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే. సో అసలు సాల్ట్ కంటెంట్ అనేది ఎంతవరకు యూస్ చేస్తే మంచిది అంటారు హెల్త్ మీద? యా సాల్ట్ ఇప్పుడు మనకి చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, మన ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలి, ఇవన్నీ నాకు న్యూరోలాజికల్ ఇంపల్సెస్ అవన్నీ ట్రాన్స్ఫర్ అవ్వాలి, అవన్నిటికి సాల్ట్, సోడియం చాలా ఇంపార్టెంట్. కానీ మళ్ళీ ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే డైలీ 1 టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలన్నమాట, ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదు. మనం ఫుడ్ ప్రిపరేషన్స్లో కొంచెం సాల్ట్ తీసుకున్నా కానీ మనకి ఎక్కువ సోడియం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది ప్యాకేజ్డ్ చిప్స్ నుంచి, ఇది మిక్స్చర్స్ అవి ఇవి తింటూ ఉంటాం కదా వాటి నుంచి, ఇవన్నిటి నుంచి మనకి ఎక్కువ సోడియం కంటెంట్ అనేది వస్తుంది. ఈవెన్ ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, స్నాక్స్, ప్యాకేజ్ స్నాక్స్ తీసుకోవడం వల్ల సోడియం హై కంటెంట్స్లో మనం కన్జ్యూమ్ చేస్తాం తెలియకుండా, ఇన్విజిబుల్గా. సో అది కన్జ్యూమ్ ఎక్కువ చేసినప్పుడు మనకి సో లైక్ కిడ్నీస్ పైన లోడ్ కానీ సాల్ట్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు. నాట్ జస్ట్ లైక్ మనం ఫుడ్లో తగ్గించుకుంటున్నాము, సాల్ట్ మనకి ఎందుకు బెనిఫిట్స్ రావట్లేదు అని అనుకుంటారు చాలామంది, బట్ ఇవన్నీ కట్ డౌన్ చేస్తేనే మనకి వస్తుంది. బిస్కెట్స్లో కూడా, కుకీస్లో కూడా, పేస్ట్రీస్, వీటన్నింటిలో కూడా సాల్ట్ కంటెంట్ హై ఉంటుంది. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ మిల్క్ షేక్స్లో, వాటిలో, కేక్స్లో అన్నిట్లో వేస్తూ ఉంటారు కదా. సో దానివల్ల కూడా సాల్ట్ అనేది హై ఉంటుంది. అండ్ మోనోసోడియం బెంజోయేట్, మోనోసోడియం గ్లూటమేట్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు ఫుడ్స్లో, ఆర్టిఫిషియల్ బయట నుంచి ప్యాకేజ్డ్ ఫుడ్లు, అది కూడా చాలా హై సోడియం కంటెంట్ కలిగి ఉంటుంది. థ్యాంక్ యూ అభిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ, మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.